బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనదేవతల సన్నిధిలో సందడి నెలకొంది. మినీ మేడారం జాతరకు 2 రోజులే మిగిలి ఉండడంతో మేడారానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ముందుగా జంపనవాగులో స్నానాలు ఆచరించి తల్లుల గద్దెల వరకు చేరుకొని దర్శించుకుంటున్నారు. ఇక తల్లులకు అతి ప్రీతి అయిన చీర, సార, పసుపు, బంగారాన్ని సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఇక భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో క్యూ లైన్లు ప్రారంభించారు అధికారులు. మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనదేవతల సన్నిధిలో సందడి నెలకొంది. మినీ మేడారం జాతరకు 2 రోజులే మిగిలి ఉండడంతో మేడారానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ముందుగా జంపనవాగులో స్నానాలు ఆచరించి తల్లుల గద్దెల వరకు చేరుకుని దర్శించుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. వనదేవతల సన్నిధిలో అయితే సందడి నెలకొంది అని చెప్పవచ్చు. మినీ మేడారం జాతరకు సంబంధించి కూడా 2 రోజులే గడువు ఉండటంతో మేడారానికి అయితే భక్తులు అధిక సంఖ్యలో అయితే భక్తులు అయితే తండోపతండాలుగా అయితే వనదేవతల వద్దకు అయితే చేరుకుంటున్నారు. అయితే వారంతపు సెలవు కావడంతో ఇటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఆదివారం భారీ సంఖ్యలో అయితే వచ్చి భక్తులు వచ్చి తల్లులను అయితే దర్శించుకున్నారు. ముందుగా ఇటు జంపన్నవాగులు పుణ్యస్థానాలు ఆచరించి ఇటు కళ్యాణకట్టపై తలనీరాలు సమర్పించారు భక్తులు. అయితే అక్కడి నుంచి నేరుగా సమ్ముఖ సాలమ్మ గదుల వద్దకు అయితే క్యూ లైన్ల ద్వారా అయితే చేరుకున్నారు భక్తులు. ఇప్పటికే దాదాపుగా 100,000 మందికి పైగా అయితే భక్తులు వనదేవతలు అయితే దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే ముఖ్యంగా ఇటు వనదేవతలు దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి రావడంతో దేవాదాయ శాఖ అధికారులు అయితే ఇటు మేడారం సమ్మకాలం దగ్గర ఉన్న ఇటు ముఖద్వారం గేటును అయితే మూసివేశారు. ఇటు గద్దెలపైకి భక్తులు రద్దీ ఎక్కువ కావడంతో ఇటు ముందస్తుగా అయితే క్యూ లైన్ దర్శనాలకు అయితే అధికారులు ప్రారంభించారు. వాటి ద్వారా ఇటు భక్తులు కూడా నేరుగా గద్దెలకు చేరుకొని మొక్కులు ప్రశాంతంగా చెల్లించుకుంటున్నారు. ఇటు సమ్మక సాలమ్మ తల్లులకు అతి ప్రీతి అయిన తీర, సార, పసుపు, బంగారాన్ని కూడా తల్లులకు సమర్పించుకొని అయితే భక్తులు అయితే మొక్కు చెల్లించుకుంటున్నారు. అయితే ఎక్కువగా భక్తులు వస్తున్న నేపథ్యంలో మేడారంలో అయితే పోలీసులు అయితే భద్రతా ఏర్పాట్లు అయితే భారీగా కల్పించారు. ఇటు వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ఇటు భక్తులకు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపారు. ఇటు తాడ్బాయి పసరా మేడారం పిఎస్ నుంచి పోలీసు అధికారులు అయితే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే ఇటు చూడని కావాల్సి ఇటు భక్తులకు సంబంధించి కూడా ఎలాంటి సంఘటన జరగకుండా అయితే పోలీసు అయితే బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వెళ్ళి 4వ తేదీ వరకు కూడా మినీ మేడారం మండిపల్లి మినీ మేడారం జాతర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భక్తులకు అయితే ఎలాంటి అసౌకర్యాలు అయితే కలగకుండా ఇటు మంచినీటి సమస్య కావచ్చు, ఇటు మూత్రశాలలు కావచ్చు, ఇటు స్థానాలు కట్టాలి కావచ్చు, ఇటు అన్ని కూడా ఏదైతే పార్కింగ్ స్థలాలు కావచ్చు, ఇటు అన్నిటి కూడా అధికారులు అయితే భారీగా అయితే ఏర్పాటు చేశారు. వెన్నెల, థ్యాంక్ యూ.